ఏమండి, ఈరోజు మనం దోసకాయని కాల్చి పచ్చడి చేద్దాం. మీ దగ్గర కుంపటి ఉంటే కుంపటి మీద కాల్చండి, నేను గ్యాస్ పొయ్యి మీద కాల్చుకుంటాను. నూనె రాసి లైట్గా నూనె రాసి ఫస్ట్ దీన్ని కాల్చుకుందాము. కాల్చిన తర్వాత పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాము. అయితే పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే నూనె, తర్వాత జీలకర్ర. జనరల్గా పచ్చడి పోపుకి జీలకర్ర వాడరు, మనం దీంట్లో జీలకర్రే వాడుతున్నాం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కారాన్ని తగ్గట్టు చూసుకోండి. పచ్చిమిరపకాయలు నేను ఒక 7 తీసుకున్నాను. తర్వాత దోసకాయ పుల్లగా ఉంటే కనుక చింతపండు అవసరం ఉండదు, అదర్వైజ్ ఓ 2 చెంచాలు చింతపండు పడుతుంది. దోసకాయ కోసిన తర్వాత మనకి, కాల్చి కోసిన తర్వాత మనకి ఆ రుచి తెలుస్తుంది, అంతమంది తెలియదు కాబట్టి సేఫ్ సైడ్ ఓ 2 చెంచాల చింతపండు రసం పక్కన పెట్టుకుందాం. 1/4 కిలో మటుకు దోసకాయ ఉంది, నేను దానికి ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకున్నాను. పచ్చి పల్లీలు ఎర్రగా వేయిద్దాము. వేయించి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు వేయించిన తర్వాత ఒక చుక్క నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. రండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది మనం పల్లీలు వేయించేసుకున్నాము, పక్కన పెట్టుకుందాము. దీనికి పసుపు, ఇంగువ కూడా అవసరము, మెంతులు, రైట్? అది అవి కూడా దృష్టిలో పెట్టుకోండి. మేము పసుపు వేసాము, 2 మెంతులు వేసుకుందాము, ఒక 15-20 మెంతులు. మెంతులు వేస్తే పచ్చడి రుచి బాగుంటుంది, రైట్? మెంతులు వేసాం కదా, మెంతులు వేగుతుంటాయి. ఇప్పుడు ఏం చేద్దాము, జీలకర్ర వేసేద్దాం. ఒకసారి ఇవి కొద్దిగా రంగు మారుతున్న టైంలో జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర చిటపట అంటుందిగా, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బస్, ఇప్పుడు ఇంగు వేసుకుందాం. ఇంగు వేసి దీన్ని వేయించుకుందాం. ఇది చాలా సింపుల్గా అవుతుంది, చాలా త్వరగా అయిపోయే పచ్చడి ఇది. మనకి దీంట్లో లేట్ ఏంటిదంటే పల్లీలు వేగడం, దోసకాయ గాలడం, మిగతావన్నీ 2-3 నిమిషాలు అయిపోతుంది. దోసకాయ కాలి లోపల గుజ్జు అది మెత్తపడుతుంది లోపల. మనం దీన్ని జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు వేయించుకున్నాము. దీన్ని ఏం చేద్దామంటే గ్రైండర్లో తీసుకొని కొద్దిగా ఒక్కసారి గరం అనిపించి తీసేద్దాం. దోసకాయని కాల్చి ఈ విధంగా కాకుండా ఇంకో 2-3 పద్ధతుల్లో పచ్చడి చేస్తారు, కాల్చి చేస్తారు, పచ్చి దోసకాయతో చేస్తారు. నేను అది మీకు మళ్ళీ చూపెడతాను. ప్రస్తుతానికైతే ఇది ఈజీగా అవుతుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ వాళ్ళు, రూమ్లో ఉండే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పచ్చడి ఇది. ఇంటికి దూరంగా ఉండే బ్యాచిలర్స్ చేసుకునేటువంటి ఈజీగా చేసుకునే పచ్చడి కాబట్టి ఇది మనం ముందర చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది కాలేంత లోపల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేసి రండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, మెంతులు, ఇంగువ మిశ్రమం మనం ఒకసారి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాము. దాంట్లో పల్లీలు కలిపి పల్లీలు కూడా గ్రైండ్ చేద్దాం. వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ముందర, వేయించు. అయితే ఇక్కడ పక్కన మనకి దోసకాయ కాలిపోయి ఉంది. మీకు కుంపటి బొగ్గుల పొయ్యి సౌలభ్యం ఉంటే కనుక దాంట్లో వేసుకోండి, లేకపోతే నేను గ్యాస్ పొయ్యి మీద కాల్చుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత తీద్దాం. నీళ్లు పోసి తీయకండి, నీళ్లు వేయకండి, పూర్తిగా చల్లారిపోనియండి. చేయి పట్టుకునేంత వేడి వచ్చిన తర్వాత అప్పుడు తీద్దాం మనం, రైట్? మనకి దోసకాయ మంచి పొగలు కక్కుతుంది, వేడిగా ఉంది. ఏం చేద్దాము, కత్తి పట్టుకొని మెల్లిగా పొట్టుని గీకుతుంటే దోసకాయ పైన పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది, రైట్? దీన్ని ఏం చేద్దాము, అయిన తర్వాత ముక్కలు చేసుకొని మళ్ళీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేద్దాము. ఉప్పు అది అప్పుడు వేసుకుందాం, ఉప్పు అది సరి చూసుకొని ఉప్పు వేసుకుందాం, రైట్? ఇది మేము మీకు కట్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి చూపెడతాను వచ్చి. ఇది మనం నిప్పు మీద కాల్చాం కాబట్టి కొద్దిగా నలుపు రంగులో వస్తుంది పచ్చడి అయిపోయిన తర్వాత. మీరు అది ఏమో అనుకోవద్దు. తర్వాత నేను దోసకాయది రుచి చూశాను, పుల్లగా ఉంది. నేను చింతపండు వాడట్లేదు, పుల్లగా ఉంది కాబట్టి. లేకపోతే చింతపండు ఒక 2 చెంచాలు వేసుకునేవాడిని, పుల్లగా ఉంది మనకి. మీకు పుల్లగా లేకపోతే కనుక పులుపు దనం కోసం 2 చెంచాల చింతపండు రసం వేసుకోండి. నేను పల్లీలు, మిరపకాయలు, జీలకర్ర అవి గ్రైండ్ ఒకసారి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కలు కూడా దాంట్లో వేసి ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చూపెడతాను. ఇది అన్నిటితో కలిపి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు.
ఒక 15 నిమిషాల నుంచి ఒక అర్ధగంట వదిలిపెడితే సెట్ అవుతుంది పచ్చడి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.